హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సునీతారాం నేను మీ సునీత సో మొన్న నా హుండీలో నుంచి నేను డబ్బులు తీశాను కదండి మొత్తం ఎయిటీన్ థౌజండ్ ఏమో వచ్చాయని చెప్పాను కదా ఆల్రెడీ వీడియో కూడా పోస్ట్ చేసి ఉన్నాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వీడియో వీడియోకి డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అట్లాగే పైన స్క్రీన్ మీద కూడా ప్లే అవుతుంది డిస్ప్లే అవుతుంది వీడియో సో వెళ్ళి ఆ వీడియోని చూడండి కిడ్డీ బ్యాంక్లో నేను మనీ ఎట్లా సేవ్ చేశాను గోల్డ్ కోసం అనేది వీడియో ఉంటుంది అట్లాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసేయండి సో నేను ఆ డబ్బులతో ఆ మనీ కొంచెము ప్లస్ నేను గోల్డ్ స్కీమ్ కట్టానండి వన్ ఇయర్ బ్యాక్ సో దాని అవి రెండు కలిపి ఈ చూసి షాపింగ్ చేద్దామని వెళ్తున్నాం అనమాట గోల్డ్ తీసుకుందాం రెండు కలిపి అనేసి చూడాలి ఎంత ఉంది ప్రైస్ ఎంత ఉంది ఈరోజు ఏం గోల్డ్ వస్తుంది నా మనీతో ఆ మనీతో గోల్డ్ తీసుకుంటానా లేదా వెళ్ళిన తర్వాత ఏమవుతుందనేది మీ వీడియోలో చూడండి స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం బాగుంటుంది సో మీరు కూడా ఎవరైనా స్కీమ్ కట్టాలనుకుంటే వీడియో యూజ్ఫుల్ అవుతుందనమాట సో అందుకే మేమైతే ఇప్పుడు షాపింగ్ కోసం బయలుదేరిపోయాము షాపింగ్ వచ్చి మెహదీపట్నంలో ఉంటుంది మెహదీపట్నం శ్రీకుమరం గోల్డ్ జ్యువెలరీలో మేము పోయిన ఇయర్ మా నిష్విక బర్త్డే అప్పుడు షాపింగ్కి వెళ్ళ గోల్డ్ షాపింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు స్కీమ్ కట్టున్నాం అనమాట సో ఎంత స్కీమ్ కట్టామో ఎంత మంత్లీ ఎంత పే చేయాలని అనేది నేను రేపటి వీడియోలో క్లియర్గా స్కీమ్ గురించి చెప్తాను బట్ ఈరోజు గోల్డ్ షాపింగ్ ఏం తీసుకున్నాను ఏం తీసుకోబోతున్నాను అనేది చూపిస్తాను అనమాట మీరైతే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇంకా మేమైతే బహిరీపట్నం బయలుదేరిపోయామండి సో ఇక్కడ ఏమైందంటే అక్కడ కార్ పార్కింగ్ లేదు షాపింగ్ దగ్గర సో ఇక్కడ పుల్లారెడ్డి కాలేజ్ ఉంటుంది కదా కాలేజ్ దగ్గర కార్ పార్కింగ్ చేసేసి నడుచుకుంటూ బైవాక్ వెళ్తున్నాం అనమాట అక్కడ నుంచి ఒక హండ్రెడ్ మీటర్ ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సో అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం షాపింగ్ అయితే కార్ అక్కడ వాళ్ళు మామూలుగా అయితే ఎవరిని పార్క్ పార్క్ చేయనీయారు కాబట్టి మాకు ఐడి కార్డు చూపించి డిపార్ట్మెంట్ కాబట్టి సో ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తామని చెప్పేసి వెళ్దామా వెళ్తున్నాం అనమాట సో పెట్టుకున్నారు వాళ్ళు ఏమనలేదు ఫస్ట్ లేదు బయట వాళ్ళకి అలౌడ్ లేదు అన్నారు బట్ మాకు డిపార్ట్మెంట్ అనేసరికి సరి పెట్టుకోండి అన్నారు ఇంకా అక్కడైతే రోడ్ మీద ఎక్కడ పెడతాం చెప్పండి అసలే ట్రాఫిక్ పోలీస్తో ప్రాబ్లం అవుతుంది రోడ్ మీద పెడితే ఇంకా మళ్ళీ ఎంత టైం పడుతుందో తెలియదు కాబట్టి సో ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం అండి ఇక దగ్గరలోనే చూడండి ఇక్కడ ముందే చెన్నై సిల్క్ ఉంటుంది చెన్నై సిల్క్లోనే ఈ శ్రీకుమారం గోల్డ్ షాపింగ్ ఉంటుంది సో ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడికైతే వచ్చేసాము లోపలికి వెళ్ళి ఇంకా అడగాలన్నమాట స్కీమ్ది సో ఇక్కడే అండి మేము స్కీమ్ కట్టింది అయితే ఇక్కడికి వచ్చి తినక చెప్తున్నాం అనమాట ఇట్లా పొయ్యి స్కీమ్ కట్టాం మేము ఒకటి ఆ స్కీమ్ ఈ మంత్తో అయిపోతుంది ఎండ్ అయిపోతుంది కాబట్టి సో గోల్డ్ తీసుకుందామని వచ్చాము అనేసి సో ఎప్పుడు కట్టా స్కీమ్ అంటే పొయ్యి ఈ ఏ మంత్ ఈ మంత్ నుంచి లెవెంత్ మంత్ అంటే ఈ మంత్ పే చేసి తీసేసుకోవచ్చు మేడం గోల్డ్ అన్నారు సో ఏం తీసుకుంటారు ఏం చూస్తారంటే మాకు ఎంత గోల్డ్ వస్తుంది ఎంత ఏ ఐటెం వస్తుందో మీరు చే చెప్తే దాన్ని బట్టి మేము అనేసరికి తను ఒక ఎస్టిమేట్ అంటే మొత్తం ఎంత అవుతుంది వాళ్ళు మాకు ఎంత పేమెంట్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది సో ఏ ఎంతవరకు మీరు గోల్డ్ బై చేయొచ్చు అనేసి తనని లెక్క పెట్టి చెప్పమంటే తనని చెప్పమంటే తను అదే చూస్తుందనమాట అయితే మేము కట్టింది స్కీమ్ స్లిప్స్ కాదు మేము ఫోన్లోనే ఆన్లైనే కట్టామన్నమాట డైరెక్ట్ అది స్లిప్స్ ఆన్లైన్ అంటే ఆన్లైనే కట్టామంటే సో ఆ ఫో అది ఆన్లైన్ కట్టిందని చూపించిన తర్వాత వాళ్ళు ఎస్టిమేట్ చెప్పి చేసిన తర్వాత ఇంత ఇంత గోల్డ్ అయితే వస్తుంది మీకు సో మీరు ఏం చూస్తారు అని అడుగుతున్నారనమాట సో నేనేమనుకున్నానంటే నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది కదా ఆ స్కీమ్ అమౌంట్ నా దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం కలిపి నేను ముద్ద అంటే బిస్కెట్ ఉంటుంది కదండి ప్యూర్ గోల్డ్ అది తీసుకోవాలనుకున్నాను అనమాట దాంతో ఒకటి చేయాలని చాలా ఉండే నాకు ఒక ఎయిట్ గ్రామ్స్ వరకు చూస్తున్నాను ఎయిట్ గ్రామ్కి వచ్చి దగ్గర దగ్గర మనకి సెవెంటీ దగ్గర దగ్గర సెవెంటీ థౌజండ్ ఆర్ సిక్స్టీ థౌజండ్ వరకు అవుతుందండి అంటే మొత్తం జిహెస్టీ అవి ఇవి కలిపి అనమాట సో ఇంకొకటి చిన్న ఇలా ఇది ఉంది ఇరికాట చిన్న ఇది ఉందన్నమాట ఇక్కడ ఏంటంటే సో గోల్డ్ స్కీమ్ తీసుకుంటే ఇదే తీసుకోవాలి అనేసి ఉంటుంది సో మాక ఇంతకుముందు చెప్పలేదన్నమాట దానివల్ల మేము ఏం చేసామంటే అది ఎక్కడి నుంచి పోయి అది బిస్కెట్ కాకుండా వేరే తీసుకోవాల్సి వస్తుంది సో ఇంకా అంటే దాన్ని ఇట్లా తీసుకోవడం అంటే ఆ బిస్కెట్ తీసుకుంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది అది రేపటి వీడియోలో చెప్తాను ఏది తీసుకుంటే స్కీమ్లో ఎట్లా తీసుకోవాలి ఎట్లా ఉంటుంది దానివల్ల లాభమా నష్టమా అనేది నేను రేపటి వీడియోలో క్లియర్గా చెప్తాను అనమాట సో బిట్స్ బిస్కెట్ అయితే చూడలేదండి చూసాను బట్ వాళ్ళు చెప్పడం దాన్ని బట్టి అక్కడ నుంచి స్కిప్ అయిపోయి నేను నాకు డైలీ యూస్కి ఈ ఇయరింగ్స్ లేవు మీరు ఆల్రెడీ నా వీడియోలో చూస్తుంటే నా నాకు నా ఇయర్స్కి నేను ఈ ఇయరింగ్స్ పెట్టుకోవడం చాలా తక్కువ అనమాట ఈవెన్ నార్మల్ రోల్ గోల్డ్ పెట్టుకుంటే అవి నాకు పాడవు ఎక్కువ రోజులు వన్ డే టూ డే పెట్టేసి మళ్ళీ తీసేస్తాను ఎప్పుడన్నా వీడియో కోసమా లేదా బయటికి వెళ్ళినప్పుడు చిన్నవి పెట్టుకొని తీసేస్తుంటాను అన్నమాట సో మా వారు ఉండి నీకు ఎట్లా ఈ ఇయర్ అవసరం కదా నువ్వు ఇయరింగ్స్ చూడు బిస్కెట్ తర్వాత అది గోల్డ్ తర్వాత చూద్దాంలే ఇప్పుడైతే ఈ ఇయర్ రింగ్స్ అంటున్నాడు ఒక రెండు మూడు ఇయరింగ్స్ అయితే చూస్తున్నానండి ఇంకా ఈ బూటాలు అట్లా చూపించమంటే ఇవి వన్ ల్యాక్ పైన ఉన్నాయి సో మన అంత బడ్జెట్ ఇప్పుడు పెట్టలేము కాబట్టి ఒక రెండు మూడు చూశాను నాకు రెండే రెండు నచ్చాయి అక్కడ ఉన్న ఇయర్ రంగులో డైలీ యూస్కి సో ఇంతకుముందు పెట్టింది ఒకటి ఇది పెట్టింది ఒకటి అనమాట సో ఈ రెండిట్లో ఏది బాగుందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో నేను రెండిట్లో ఏమైనా ఏ ఇయరింగ్స్ కొన్నాననేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో వీ రెండిటికీ ఎస్టిమేట్ అదే మన అవుతుందో చెప్పండి అని చెప్తున్నాను అనమాట సో ఫైనల్గా ఒక ఇయరింగ్ అయితే తీసుకున్నానండి సో రేపటి వీడియోలో మీరు మిస్ అవ్వకుండా రేపటి వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి మొత్తం స్కీమ్ ఎట్లా ఉంటుంది స్కీమ్ వల్ల యూజా లేదా అనేది నేను చెప్తాను దానివల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయి ఏం నష్టాలు ఉంటాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట సో ఈ అయితే నా గోల్డ్ స్కీమ్లో నేను చేసిన షాపింగ్ ఇదండి ఓన్లీ గోల్డ్ స్కీమ్లో తీసుకున్నాను నా అమౌంట్ అట్లానే ఉండేస్తా ఉండిపోయింది నెక్స్ట్ చూసానమాట సో ఫైనల్గా అయితే మేము గోల్డ్ తీసేసుకున్నాము తీసేసుకుని రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి సో ఏం తీసుకున్నాను ఏంటిది అనేది రేపటి వీడియోలో చెప్తాను స్కీమ్ గురించి కూడా ఫుల్ చేస్తా ఫుల్గా చెప్తాను వీడియోని లైక్ చేయాలి